హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ స్పాట్. ఈరోజు నేను మీకు హోటల్ స్టైల్ ఆలూ బజ్జీ లేదా ఆలూ బోండా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ సింబల్ని నొక్కండి. ముందుగా ఇక్కడ కావాల్సిన పదార్థాలు 2 ఆలు, అంటే 2 బంగాళదుంపలు, 1 కప్పు శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా తినే సోడా, వాము, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ముందుగా ఇక్కడ ఆలూ మొత్తాన్ని చిన్న చిన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఆలు అరౌండ్ మనకు 10-12 పీసెస్ అవుతాయండి. చూడండి, అంత సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంకా లేస్కి కట్ చేసినట్టు కట్ చేస్తే వాటికి పిండి అనేది పట్టుకోదు, బజ్జీ అనేది రాదు అన్నమాట. కొంచెం అటు మందంగా కాకుండా ఇటు పలుచగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. చూసారా నాకు ఇప్పుడు ఎన్ని పీసెస్ వచ్చినాయో? 3, 4, 5, 6, 7, 8 అలా కట్ అయిపోయిన వాటిని కూడా బజ్జీగా పెట్టుకోవచ్చు. 9, 10, 11, 12, 12-13 వచ్చినాయండి. సో ఇవి మనకు సరిపోతాయి. ఇప్పుడు బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. బ్యాటర్ కోసం ఒక బౌల్లోకి 1 ముక్కా వంతు శనగపిండి తీసుకోండి. అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. అందులో జస్ట్ 1/2 టీ స్పూన్ అండి సోడా పిండి వేసుకోండి. ఇక్కడ సోడా ఉప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే బజ్జీ అనేది మనకి బాగా పొంగి టేస్టీగా రావడానికి వేసుకుంటున్నాను. ఇక్కడ వాముని కొద్దిగా తీసుకొని దాన్ని నలిపి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ మనకి బాగా తెలుస్తుంది. బాగా మిక్స్ చేసేసుకోండి. పొడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ బ్యాటర్ని కలుపుకోవాలి. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి ఈ ఆలూ బజ్జీ అనేది. నేను ఇక్కడ కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. మీరు లోతుగా ఉన్న బాండీలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే కాగిన ఆయిల్ని రీయూస్ చేయడం అంత సేఫ్ కాదు. ఎక్కువసార్లు కాగిన ఆయిల్ని వేయడం వల్ల, వాడుకోవడం వల్ల ఇన్ ఫ్యూచర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట, నేను రీసెర్చ్ చేశాను. అందుకే లోతుగా ఉండే బాండీలు తీసుకుంటే మనకి ఆయిల్ తక్కువ పడుతుంది. మనం బజ్జీ కానీ వేరేవి ఏమన్నా వేసుకునేటప్పుడు
ఆయిల్ని జస్ట్ ఒకసారి వేసుకుంటాం, మిగిలిన ఆయిల్ని నెక్స్ట్ కర్రీలో ఆ నెక్స్ట్ డే కర్రీలో వేసేసుకుంటే సరిపోతుంది. అందుకని నేను తక్కువ ఆయిల్లో తీసుకున్నాను. చూడండి రెండు వైపులా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాను. చూసారా రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయింది. నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకో ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి. స్ప్రెడ్ చేసుకొని దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే చాలా చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం, బెల్ సింబల్ అన్నప్పుడు అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.